లాంగ్ 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 లవ్ స్టోరీ అందరికీ తెలుసు, కానీ ఇది ప్రేమ కథ కాదు. ఈగోతో కూడిన ప్రేమ కథతో మన ముందుకు రాబోతున్నారు మన విద్యా వాసుల అహం అంటూ అనమాట. ఎస్, మే 17th మా ముందుకు రాబోతోంది. సో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా క్లారిటీగా చెప్పాను అనమాట. ఎస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి, అండ్ రైట్ నౌ నాతో పాటు డైరెక్టర్ మణికాంత్ గారు, అండ్ అలాగే మన రాహుల్ విజయ్ గారు ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడి అసలు ఈ విద్యా వాసుల అహం సంగతి ఏంటో మాట్లాడి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ నమస్తే ఇద్దరికి. సో ఎప్పుడు అటు కూర్చోవడం, ఒకటేసారి నమస్తే పెట్టడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇటు ఇటు కవర్ చేయాలి, సెంటర్ పెట్టాలి, సెంటర్ చేసేసారు. సో ఫస్ట్ థింగ్, సెలవు అహం ఈగో గురించి టాపిక్ ఉంది కాబట్టి మెయిన్ పాయింట్ అదే అనుకుందాం. కాబట్టి ఎప్పుడైనా సరే మీ అహం దెబ్బతిన్న సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నాయా? ఇన్ ఇండస్ట్రీ, అవుట్ ఇండస్ట్రీ, పర్సనల్ లైఫ్, వాటెవర్ ఇస్, ఏదైనా ఉన్నారా? బట్ దెన్ నాట్ సో, యునో, కొన్ని రోజులు దాని అలా పెట్టేసుకుని మనసులో అలా ఉంటే మన అంతా ఇన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. మా అయితే ఒక రోజు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అలాంటిది ఏదైనా మెమరీ ఏదైనా ఉంది డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ కావచ్చు? అసలు షూట్స్ లో ఏం లేదండి, వెరీ నన్ను అందరు బాగా చూసుకుంటారు, నేను అందరిని బాగా చూసుకుంటా. సో అదేం లేదు, ఫ్రెండ్స్ లో గానీ చిన్న చిన్న గొడవలు ఏదో ఒకటి, కాలేజ్ లో గానీ అలాంటిది ఏదైనా ఉందా అంటే, లైక్ ఇప్పుడు ఏదైనా ఈగో అన్నాం అనుకోండి, జనరల్ గా ఫ్రెండ్స్ అంటారు కదా నా అహం దెబ్బతింది ఎలా అయినా సరే అని అంటుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ నాకు గుర్తులేదు. వాస్తవంగా ఉన్నాయని తెలుసు, కానీ మరీ అంత ఏమో అది మెమరీలో ఎక్కించుకోవాలి ఆ సిచ్యువేషన్. మీరు చెప్పండి. ఉందండి, చాలా రిస్క్ కూడా చేశాను. ఒకటి అదే, నాకు బండి నడపడం రాదు ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్లో ఒకటి ఇది బండి నడపడం రాదని అంటే నాకు వచ్చారు అని చెప్పి బండి వేసుకెళ్ళిపోయాలి సాలకోటి నుంచి కాకినాడ వరకు. మధ్యలో ఎలా వేసుకెళ్ళిపోయింది తెలియదు, యాక్చువల్లీ ఆలోచిస్తుంటే ఆ రోజు కొట్టేసి. బైక్ అండి, బైక్, బైక్. కారు ఇప్పటికీ రాదు, కారు ఇప్పటికీ రాదు. అదనేసరికి అది ఎందుకు తక్కువ అదే గుర్తొచ్చింది, ఇంకేం కూడా గుర్తురాలేదు. సో ఈగో అన్న పదం విన్న వెంటనే మీకు కళ్ళ ముందు కనిపించే పర్సన్ ఎవరు? Out of the industry, from industry. ఈగో అన్న పదం వినమంటే నాకైతే ఫస్ట్ భూమిక గారు వస్తారు మైండ్ లో కలగా. అది ఎందుకు ఖుషి ఇంపాక్ట్, సేమ్ నాకు ఖుషి ఇంపాక్ట్ అండి, సేమ్ అదే గుర్తొచ్చింది. భూమిక గారు అలా వస్తారు తక్కువ, రెండు టెంపర్ తారకన్న నా ఈగో హట్ చేశాడు అడి వైఫై. నీకు నీకు ఈగో అదే డైలాగ్ లో ఉంటది కదా, అదే నాకు చుట్టూ వైఫై లో ఉంటది. సరే, కాసేపు ఈగోని పక్కన పెట్టేస్తే విద్యావాసుల గురించి చెప్పండి. బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ క్రియేట్స్ అ గుడ్ ఇంపాక్ట్, అంటే లైక్ మ్యారీడ్ కపుల్స్ మీద, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, రిలేషన్షిప్ లో ఉన్న కపుల్స్ కి కావచ్చు, అంటే వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, అండ్ అసలు ఈ కథలో మెయిన్ పోర్షన్ ఏంటి? ఈ కథలో మెయిన్ పోర్షన్ ఏంటంటే ఈ టూ ఇండివిజువల్ క్యారెక్టర్స్, ఇండిపెండెంట్ పీపుల్, వర్క్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ యూనో పీపుల్, అట్ ఎర్లీ స్టేజ్లో పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే చిన్న చిన్న డిఫరెన్సెస్, అవి అలా పైలపై ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఏంటి, మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ అవుద్ది అన్నది సింపుల్గా కథ నాకు తెలిసినంత వరకు. నువ్వు చెప్పదు, నేను చెప్పేసా. ఏది ప్రీచింగ్ ఉండదు, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా ఉంటుంది అనమాట. అంటే జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ అరే ఇది మన లైఫ్ లో జరిగింది కదా, మన రిలేటబుల్, రైట్, దట్స్ ద వర్డ్, రిలేటబుల్ ఇస్ ద వర్డ్. ఓకే, యు ఆర్ మ్యారీడ్ ఆర్? నేను 6 ఏళ్ళు అయిందని పెళ్ళాను నాకు. మీరు మీ రిలేషన్ లో ఉన్నారని అడుగుతా, మ్యారీడ్ అని అడగనా? ఏం లేదు, యు ఆర్ సింగిల్? ప్రశాంతంగా ఉన్నా జీవితం, సింగిల్. ఓకే, సో అంటే బేసికల్ గా ఒక పాయింట్ ఇద్దరికి చెప్తున్నా, బికాజ్ మీరు అప్కమింగ్ మ్యారేజ్ చేసుకోబోతారు కాబట్టి ఇలాంటి వాళ్ళే సడన్ గా పెడతారు, ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్ అని పెడతారు. మరి మా రైటర్ అలాగే చేస్తాడు, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు మొన్న. కొన్ని పార్టీ ఇచ్చారా? అది కూడా ఇవ్వలేదు. బేసికల్ గా మూవీస్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి జనాల్లోకి. సో నేను మీకు ఆల్రెడీ మార్నింగ్ అడిగినట్టు, లైక్ ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చాయి కొంచెం ఈగోయిస్టిక్ గా చూపించడం, అబ్బాయిలు ఎక్కువగా చూపించడం లేదా అమ్మాయిలు తక్కువగా ఇట్లా చూపించడం జరుగుతుంది కదా. సో విద్యావాసుల అహం చూపించిన తర్వాత, చూసిన తర్వాత లైక్ ఎలా తీసుకుంటారు, లైక్ మ్యారేజ్ చేసుకోవచ్చా, లైక్ ఏమైనా కరెక్షన్స్ జరుగుతాయా, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్ మ్యారేజ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ లైఫ్ అండి. అంటే ఒక సినిమా మ్యారేజ్ చేసుకోవాలొద్దన్న డిసిషన్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పను, కానీ బట్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, చేసుకున్న వాళ్ళకి ఒక 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 మన లైఫ్లో ఇలాంటి గిలికజ్జలు జరిగాయి కదా అని చేసుకోబోయిన ఓకే, ఇంత ఇంత యూనో ఇన్ని గొడవలు ఉన్నా కూడా దెర్ ఇస్ హ్యాపీనెస్ యాజ్ వెల్ అనే ఒక
పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టే ఉంటుంది అని సినిమా సెల్ఫ్ అంటే లైక్ ఏం చెప్పాలి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా యాడ్ చేస్తారా స్టోరీలో అంటే చిన్న చిన్నవి ఏమైనా అంటే ఇంకిప్పుడు యాజ్ అ డైరెక్టర్గా ఏ సినిమా తీసుకుంటున్నా సరే ఏదో ఒక పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ విల్ ఆల్వేస్ క్యారీ త్రూ ద యాక్టర్స్ అంటే వాళ్ళకి సీన్ బ్రీఫ్ ఇచ్చేటప్పుడు కానీ లేదా ఆన్ సెట్లో డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ అదే అది ఎలాగో ఉంటుంది కానీ పర్సనల్గా లైఫ్లో ఉన్నాయి అంటే జనరల్ జరిగినాయి అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏమో సినిమాలో జరిగినాయి నా లైఫ్లో జరిగినాయి లేదా నా లైఫ్లో జరిగిన సినిమాలు ఏదైనా ఆ డిఫరెన్సియేషన్ కూడా మనం చెప్పలేము ఇంకా చెప్పాలంటే డిప్లొమాటిక్ అని కాదండి అంటే వెంకి ఫస్ట్ టైం రాసినప్పుడు అనుకున్నాను ఇదేంటిది నేను నీకు ఏమన్నా నీకు కథ చెప్పానా అని అనిపించింది మీరు అన్నట్టు ఆ రిలేట్ లేదురా నేను రాసుకున్నాను ఎందుకంటే వాడికి అప్పుడు పెళ్లి కూడా అవ్వలేదు హీ సింగిల్ బట్ మరి సింగిల్ గా ఉండి మరి పెళ్లి కథ ఎలా రాశాడో మరి చూసారో సో మీరు చెప్పండి అంటే లైక్ కోటబొమ్మాలి వాజ్ అ సూపర్ మూవీ అండ్ నాకు తెలిసి శ్రీకాంత్ గారిది మీది ఆ కాంబినేషన్ సీన్స్ వాజ్ వెరీ నైస్ చాలా బాగుంది కోటబొమ్మాలి వచ్చిన తర్వాత అంటే లైక్ వెరీ క్లోజ్లీ అని చెప్పను కానీ కొంచెం ఇది వచ్చినా ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ సో వాట్ వాజ్ ద డిఫరెన్స్ మీరు మీ క్యారెక్టరైజేషన్లో ఏ డిఫరెన్స్ చూసారు ఓ ఇప్పుడు అక్కడికి వచ్చేసి రవి అనేవాడు టౌన్ బాయ్ కానిస్టేబుల్ వాళ్ళ చనిపోయి ఉంటే ఉద్యోగం వస్తుంది యూనో హీ డజంట్ నో ద డిపార్ట్మెంట్ అసలు వాడి ప్రపంచం వేరు వాడి వరల్డ్ వేరు వాడి పంచాయతీ వేరు ఇక్కడికి వచ్చేసరికి వాసు అనేవాడు ఏంటంటే కొంచెం తెంగరోడు చిన్నపిల్లోడు మైండ్ సెట్ ఆ తత్వం అలాగా ఒక చైల్డ్ లైక్ బిహేవియరు అండ్ చిన్న చిన్న విషయాలు కట్ అవుతాడు అండ్ యూనో హీస్ ఎంప్లాయిడ్ హీ లివ్స్ ఇన్ యూనో అర్బన్ వరల్డ్ ఇక్కడ ఈ లైఫ్ వేరు దిస్ ఫెలోస్ మోర్ నేను పుట్టి పెరిగిందంత హైదరాబాద్ కాబట్టి ఎక్కడో నాకు ఈ రాహుల్కి వాసుకి కొంచెం రిలేటబుల్ ఎక్కువ ఉంటుంది రవి కంటే సో ఎక్కడో 50% వాసు అనేవాడు నాలోనే ఉన్నాడు ఆ చైల్డ్ లైక్ బిహేవియర్ కానీ యూనో ఆల్ దట్ సో అందుకని దిస్ ఫెలో వాజ్ వెరీ ఈజీ టు ప్లే ఓ విధంగా చెప్పాలంటే సో కోటబొమ్మాలి జోడి ఏదైతే ఉందో మీది శివాని గారిది అంటే లైక్ కెమిస్ట్రీ అన్నది యూనో లైక్ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం సో అందులో ఒక కెమిస్ట్రీ మెయింటైన్ చేసి వన్స్ అగైన్ యూఆర్ కమింగ్ విత్ విద్యావాసు అండ్ ఇందులో ఆవిడ కొంచెం డిమాండింగ్ కమాండింగ్ ఎక్కువగా ఉంది సో ఎలా అనిపించింది వన్స్ అగైన్ వర్కింగ్ విత్ శివాని గారు యాక్చువల్గా రెండు ఫిల్మ్స్ మేము సైమల్టేనియస్గా షూట్ చేసాము ఒక రోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు ఇన్ఫాక్ట్ ఆర్ఎఫ్సి లో ఒక రోజు ఐ థింక్ ది షార్ట్ మార్నింగ్ డే స్కెడ్యూల్ హియర్ అండ్ నైట్ స్కెడ్యూల్ నైట్ షూట్ అక్కడ డే షూట్ మాకు ఇక్కడ అలాగా చేశారు బట్ దెన్ ఫ్రెండ్స్ అవడంతో ముందు నుంచి ఇట్ వాజ్ ఈజీ అన్నమాట బిఫోర్ ఫ్రెండ్స్ అంటే నాట్ సో క్లోజ్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎక్కువ క్లోజ్ అయ్యాం కానీ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉత్తి ముఖపరిచం హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ జిమ్ లో అంతేగాని బట్ దెన్ వన్స్ ఒక్కసారి స్పాట్ లోకి వచ్చిన తర్వాత యూనో ఐస్ బ్రేక్ అయిపోయి జెల్ టుగెదర్ అందరితో కూడా యూనో డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా చాలా బాగుంది ఓకే సో ఎలాగో ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి వన్ థింగ్ శివాని గారి గురించి మాకు తెలియంది ఏదైనా చెప్పండి ఎనీథింగ్ మొన్నే తను డాక్టర్ పాస్ అయిపోయింది హిస్ అ డాక్టర్ నోవా తెలిసే చెప్పండి ముందు అది ఆవిడ ఇన్స్టాగ్రామ్ లోనే పెట్టుకుంటారు సార్ సంథింగ్ డిఫరెంట్ చెప్పండి అంటే మననే ఆవిడ ఇప్పుడు ఏం సార్ నేను హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఆవిడ దగ్గర ఎనీథింగ్ మీరు ఆలోచించుకోండి ఐ థింక్ మామూలుగా అమ్మాయిలకి కాస్ట్యూమ్ చేంజ్ టైం పట్టదు ఎస్పెషల్లీ శారీ ఒక రోజు ఆరు శారీలో ఎనిమిది శారీలో మార్చింది ఐజ్ లైక్ మీరు షార్ట్ మార్చండి నేను శారీ కట్టుకుని వస్తాను మీరు షార్ట్ మార్చేలోపు శారీ కట్టుకుని వస్తాను అంటే ఐ థింక్ మేము ఇంకా కెమెరా షిఫ్ట్ చేయలేదు బట్ లైక్ షీ కేమ్ ఇన్ శారీ ఐ థింక్ లైక్ దట్ ఐ వాజ్ లైక్ ఐ థింక్ శారీస్ ఎక్కువ వేసుకుంటారు శారీ పిచ్ ఎక్కువ శారీ పిచ్ ఓకే డన్ శారీ పిచ్ సో మీరు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ తెలవారితే గురు అవునండి రైట్ అది మ్యారేజ్ కాన్ మ్యారేజ్ అదే కదా రైట్ మ్యారేజ్ సరౌండింగ్ ఏం సార్ పెళ్ళి అంటే ఫ్యాంటసీనా పెళ్లి 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 మీదే పెడుతున్నారు ఫ్యాంటసీ లేదు అది అలా ఏం లేదు అండ్ రెండిటికి డిఫరెంట్ రైటర్స్ అండ్ రెండు కథలకి వేరే వేరే రైటర్స్ బట్ ఐ పర్సనలీ లవ్ ఫ్యామిలీ అంటే కృష్ణాంశ గారి సినిమాలు నిన్నే పెళ్ళతా అని సినిమా దట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ నిన్నే పెళ్ళతా అని చందమామలు అని సినిమా అలాంటి ప్రాబబ్లీ యూనో ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్ స్పేస్ వేర్ యూనో అలాంటి పిక్ చేయడం బట్ మై థర్డ్ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇట్స్ నో వేర్ రిలేటెడ్ టు సో బేసికలీ నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడున్న జమానా ఎలా స్టార్ట్ అయిందంటే థ్రిల్లర్ యాక్షన్ ఆర్ డ్రామా అంటే లవ్ డ్రామా ఆర్ ఎల్స్ హారర్ జానర్ ఇలాంటివన్నీ వస్తున్న టైంలో యు ఆర్ కమింగ్ విత్ అన్ యూనిక్ వన్
అంటే లైక్ విద్యావాసుల అహం అంటూ ఒక ప్లెజెంట్ ఒక లవ్ స్టోరీ టైప్ తీసుకొస్తున్నారు. సో అంటే లైక్ ఎలా వెళుతుంది అనుకుంటున్నారు? బికాస్ ఇప్పుడు జోనర్ మొత్తం మారిపోయింది. మీరు అన్నారు కదండి, ఇప్పుడు మార్కెట్లో ఇన్నున్నప్పుడు డెఫినెట్లీ ఒక అవుట్ వర్డ్ నుంచి వేరే జోనర్లో వస్తుంది. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ గ్రాప్స్ అటెన్షన్ ఆఫ్ ద వ్యూవర్ కదా. ఓకే, మొన్న హారర్ చూసాం ఇది సరదా కదా, ఇది చూద్దాంలే అని చెప్పి వాళ్ళే. మీరు మీకు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే గ్రేట్. సో ఇప్పటి వరకు మీరు చేస్తున్న క్యారెక్టరైజేషన్స్ అని ఓకే జనరల్గా పక్కింటి కుర్రోడు లేకపోతే మనకు తెలిసిన అబ్బాయి ఇలా ఉంటాడు అని, బట్ మీ డ్రీమ్ రోల్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ యూ వాంట్ టు డు? అలాగా నెవర్ ప్లాన్డ్ అనేది థాట్ కూడా లేదు మైండ్లో. కానీ ఐ ఆల్వేస్ ఏమైనా సంథింగ్ ఒక యాక్టర్గా నన్ను డెవలప్ చేసే రోల్ ఏది దొరికినా కూడా ఐల్ బీ హ్యాపీ. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాగ్నెంట్గా ఉండకుండా యూ హ్యావ్ టు కీప్ గ్రోయింగ్, ఓన్లీ ఆ ఒక్క థింగే. అండ్ ఐ థింక్ విత్ ఎవ్రీ ఈచ్ క్యారెక్టర్ దట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. ఏ క్యారెక్టర్ చిన్నది కాదు, ఏ క్యారెక్టర్ పెద్దది కాదు నేను బిలీవ్ చేసేది. అండ్ ఐ వాంట్ దట్ ఇన్ మై లైఫ్ టు కంటిన్యూస్లీ కీప్ ఆన్ హ్యాపెనింగ్. ఎన్ని రోజులు అయితే వర్క్ చేస్తాను అండ్ రోజులు స్టాగ్నెంట్గా ఉండకుండా కీప్ లర్నింగ్ స్టఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, యూ నో, గ్రో యాజ్ అన్ యాక్టర్. అదైతే చాలు. ఓకే, సో యంగ్ ఏజ్లోనే చాలా మంది అంటే నెగటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే లైక్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ కావచ్చు, సైకో క్యారెక్టర్స్ కావచ్చు, ఇలాంటివి క్యారెక్టర్. బికాస్ ఇవాళ రేపు నాకు తెలిసి చాలా మంది చెప్పడం ఏంటంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తే మనకి యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది, మన టాలెంట్ తెలుస్తుంది అని చెప్పి మీకు అలాంటి ఆఫర్ ఏదైనా వచ్చి అరే ఇప్పుడే వదిలే కొన్ని రోజులు పోతే చేద్దాం అని వదులుకున్నవి ఏమైనా ఉన్నాయా? డిడ్ యు గెట్ ఎనీ ఛాన్స్? ఒకటి ఉంది యాక్చువల్గా, నెగటివ్ అంటే లీడే కానీ ఈజ్ కొంచెం గ్రే షేడ్ ఉండే రోల్, కొంచెం మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి మరి ఎందుకో సమ్హౌ ఐ డెంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. కాకపోతే చేయాలని అయితే ఉంది, అంటే ఒక స్ట్రాంగ్ యూనో నెగటివ్ షేడ్ చేద్దామని ఉంది. అది ఎలాంటిదో తెలియదు, అది ఎప్పుడు ఇది చేసేయాలి అనిపిస్తుంది చూడండి. ఆ రోజు ఆల్రెడీ అలాంటి షేడ్స్ ఏమైనా వచ్చాయా? ఎవరైనా చేశారు అలాంటి క్యారెక్టర్స్ ఇప్పటి వరకు? ఓ ఇంతకు ముందు మీరు అనుకుంటున్నారు? ఐ గెస్ లైక్ ఒక గ్యాంగ్ లీడర్లో కార్తికే బాగుంటుంది. అది బాగుంటది. మనకి జయలవ కోసలో జయ క్యారెక్టర్ అది ఇంకింగ్ అన్న, అదే అలాంటి యూనో ఆ స్పేస్ లో సమ్వేర్ డ్రీమ్ బిగ్ ఓకే. అంటే నేను ఆవిడ క్వశ్చన్ నుంచి నేను ఓకే రైట్ రైట్ ట్రూ 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 డెఫినెట్లీ. సో మీరు అంటే లైక్ ఏదైతే ఆఫర్ వచ్చింది అన్నారు అది ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది ప్రొడక్షన్ హౌస్ నుంచి? లేదు, మెటీరియలైజ్ అయింది. అవకాశం వస్తే ఆయన ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో రీమేక్ అవ్వలేదు ఇప్పటి వరకు, రీ రిలీజెస్ అవుతున్నాయి. మీకు అవకాశం వస్తే తారక్ గారి తోనే ఆయన చేసిన ఆల్రెడీ చేసిన సినిమాల్లోది ఏదైనా సీక్వెల్ తీయాలి అనుకుంటే ఏ సినిమా చేద్దాం అనుకుంటారు? సీక్వెల్ ఆయన చేసిన సినిమా in your style? That's a tough one actually. Sequel anna ade saasame gaani I think temper 2 probably kani character maaripoyindi kada temper inkoka 2 years back ante ippudu kashtam gaani mana చారీ క్యారెక్టర్ సోలో ఫిల్మ్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ముంబైలో ఉన్నట్టున్నారు అన్న. ఇప్పుడు అసలు ఇట్స్ ఇట్స్ టూ సూన్ అండ్ లైక్ ఆయన అసలు ఇప్పుడు అన్టచబుల్ ఎక్కడో ఉన్నాడు ఆయన ఇంకా అసలు. బట్ హోప్ వన్ డే, ఐ హోప్ వన్ డే. సో వై శివాని గారు ఫర్ దిస్ క్యారెక్టర్? బికాస్ ఎందుకంటే కొన్ని కథలు కొంతమందికి అంటే లైక్ అఫ్ కోర్స్ హీరో హీరోయిన్లు ఇద్దరు ఉన్నా ఒక్కొక్క క్యారెక్టర్ ఎక్కువ వెయిటేజ్ మోస్తూ ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే వాసు గారు సారీ రాహుల్ గారు మాట్లాడినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఓకే ఆయన క్యారెక్టర్కి మన వాసు క్యారెక్టర్ రాహుల్ క్యారెక్టర్ కొంచెం మింగిల్ అయి ఉంటుంది కాబట్టి ఆయన వరకు ఆయన చెప్పారు. బట్ శివాని గారు ఇప్పటి వరకు అలాంటి క్యారెక్టరైజేషన్ చేయలేదు. సో వై శివాని గారు అండ్ ఈ పేర్ వర్కౌట్ అవుతుందని ఎందుకు అనుకున్నారు? సో వర్కౌట్ అవుతుంది అని ఇనిషియల్గా మనకి కూడా ఐడియా ఉండదు. బట్ విత్
రాహుల్ ఫస్ట్ యాక్చువల్ సైన్ చేసిన రాహులే, ఫస్ట్ రాహుల్ సైన్ చేశాను. విద్య ఎవరు విద్య ఎలా ఎత్తుకుదాం అనుకున్న టైంకి మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ గారు అన్నారనమాట, శివాని బాగుంటుంది ఈ రోల్కి, పెళ్ళయ్యాక యాటిట్యూడ్ అది ఎందుకో ఆ అమ్మాయి వర్కౌట్ అవుద్ది తెలుగు అమ్మాయి పర్ఫెక్ట్ అదిరిపోద్ది అని ఆయన అన్నారు. సేమ్ నవ్య గారు మా ప్రొడ్యూసర్ గారు ఆవిడ కూడా అన్నారనమాట. దిస్ వాజ్ లైక్ యూనో టూ డిఫరెంట్ పర్సన్స్ ఒక పర్స్పెక్టివ్ ఏమో వీ షుడ్ ట్రై అని చెప్పి నేను కథ చెప్పింది ఓన్లీ విద్యకి. నేను యాక్చువల్లీ అసలు అనుకోలేదండి ఇంకా నిజంగా లేకపోయింది ఉంటే ఇప్పుడు రాహుల్ నన్ను అనుకున్నానని చెప్పినప్పుడు ఎలాగైతే అనుకున్నా. యాక్చువల్లీ మీరు అంటుంటే ప్రాబబ్లీ ఈషా రబ్బా గారు కూడా సెట్ అయ్యండి, ఈషా రబ్బా గారు అంటే ఎందుకో అనిపించారు మీరు అంటుంటే. షీ వాజ్ ఆన్ మై మైండ్ ఇనిషియల్ పార్ట్ బట్ ఐ ఫెల్ట్ లైక్ శివాని వాజ్ బెటర్ చాయిస్ అండ్ కన్సిడరింగ్ రాహుల్ అండ్ ఆన్ స్క్రీన్ వాళ్ళ పేర్ కూడా బాగుంది అన్నమాట. యా కళ్యాణ్ మాలిక్ గారు వర్కింగ్ విత్ ఐ నోన్ హిమ్ ఫర్ అ వైల్, ఆయనతో వర్క్ చేయడం చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మొత్తం సినిమాలో 4 పాటలు ఉన్నాయండి, వండర్ఫుల్ సాంగ్స్, 2 స్పెషల్ మెలోడీస్, సోల్ఫుల్ మెలోడీస్. హే ఎవరు అని ఒక సాంగ్ కళ్యాణ్ మాలిక్ గారు సునీత గారే పాడారనమాట, ఏం సందేహం లేదు. తర్వాత సేమ్ వాళ్ళిద్దరే కలిసి పాడారు. ఇట్స్ ఆల్రెడీ బీన్ అ చార్ట్ బస్టర్, చాలా ట్రెండ్ అవుతుంది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ నా పర్సనల్ ఫేవరెట్ ఒకటి ఏంటంటే నీ కళ్ళు అని ఒక పాట, కిట్టు విశ్వప్రగడ రాశారు, హరిచరణ్ గారు గీతామధురి గారు పాడారు అనమాట. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ సినిమాలో కూడా. అది పెళ్ళయ్యకి హనీమూన్ ఫేజ్లో వస్తుంటుంది అనమాట ఆ సాంగ్. మీ ట్రైలర్లో ఏవైతే విజువల్స్ చూసారో అవన్నీ కూడా ఆ పాటకి రిలేటెడ్ విజువల్స్ అవన్నీ. దాట్ వాజ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అనమాట. అది ఆ సాంగ్ వింటే అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట. అంటే ద కంపోజిషన్ కానీ ద మాస్టరింగ్ కానీ ఇట్స్ సో డామ్ బ్యూటిఫుల్ అసలు. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు డైలాగ్ గుర్తొచ్చింది, తమ్ముడు తమ్ముడే బ్యాగాడు బ్యాగాటే. సో బేసికల్ గా ఇక్కడ ఆయన కూర్చోబెట్టాలి, నేను కాదు. సో ఈ తమ్ముడు బ్యాగాట విషయం పక్కన పెడితే బేసికల్ అంటే ట్రైలర్ చూసాను కదా సార్, డైలాగ్ డిక్షన్ వరకు ఓకే సార్. కొన్ని సీన్స్ ఉన్నాయి చూడండి, ఇట్ షుడ్ బి లైక్ రొమాంటిక్ సీన్స్, కపుల్స్ మధ్యన ఉన్నవి. ఒక ఫ్రెండ్స్ కనుక అలాంటివి చేశారనుకోండి ఆన్ సెట్స్ లో నవ్వి నవ్వి కదా. సో ఏమంటే డిస్టెంట్ ఇష్యూ అంటే డిస్టెంట్ అవన్నీ ఎలా ఉంటది అంటే ఫైటింగ్ లాగా అట్లా ఆ టైప్ లోనే ఉంటుంది అదంతా కూడా మొత్తం. అసలు పట్టుకొని ఫైటింగ్ మూడు నాలుగు టేక్లు బెటర్ గా ఉందని చెప్పి తీసుకోవడం. అంటే వాట్ ఆస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అంటే లైక్ రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు నాకు తెలిసి శివాని గారు వాజ్ వెరీ జోవియల్, చాలా జోవియల్ గా ఉంటారు అనుకుంటున్నాను నేను. సో ఏ సీన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆన్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సినిమాలో, అసలు బ్యూటిఫుల్. సో ఎక్కువ టేక్స్ ఏ తీసుకున్నారు అండ్ విచ్ వన్ ఎక్కువ నవ్వుకున్నారు, ఆల్ సెట్ ఎక్కువగా నవ్వుకున్నది ఏ సీన్? ట్రైలర్ లో ఎనీథింగ్ యు కెన్ షేర్. నవ్వుకుంది అయితే నాకు తెలిసి ఆన్ స్పాట్ ఎక్కువ వరకు ఒక ఫస్ట్ నైట్ సెటప్ ఉంటుంది పెళ్లి తర్వాత, బ్యూటిఫుల్ ఆ సీన్ అప్పుడు చాలా ఎంజాయ్ చేశారు అందరూ. అండ్ అదే వారానికి ఒక రోజు నువ్వు వంట చేయాలని అదే పెళ్ళాక రీల్స్ అన్ని పట్టుకుని వస్తుంది సౌండ్ గది లో ఒక పేపర్ అంతా పట్టుకుని వచ్చి చదువుతూ ఉంటుంది మనోడు. ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది, వారాన్ని నువ్వు ఒకసారి వంట చేయి తర్వాత ఏదో అదే అలా మిత్రులు నువ్వు చేస్తావు ఓకే బాగుంది. సో ఎలాగో మనం కపుల్స్ గురించి మాట్లాడుకున్నాం, యువర్ సింగిల్ కాబట్టి మనం అడగాల్సిన క్వశ్చన్ ఆయన, మీరు సింగిల్ కాబట్టి మీకు రాబోయే అమ్మాయి ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదు అనుకుంటున్నారు? 3 కండిషన్స్ చెప్పండి. ఏ కండిషన్ పెట్టకూడదు? అలా ఎలా సార్? ప్రేమించిన అమ్మాయి డెఫినెట్లీ కండిషన్స్ పెడుతుంది, పెడితేనే అది ప్రేమ. ఉద్దేశం లేదంటే హ్యాపీగా ఉంది ఫ్రీగా పెళ్లి చేసుకున్న ఉద్దేశం లేదా సార్? చేసుకుంటాను, చేసుకోకుండా ఎలాగా అలా. నాకు పెట్టిన కండిషన్స్ లేవు కానీ నేను మా వైఫ్ పెట్టిన కండిషన్స్ ఉన్నాయి రెండు. నాకు కుక్కలు అంటే భయం చిన్నప్పుడు గడిచినప్పటి నుంచి, సో ఇంట్లో కుక్కను మాత్రం లైఫ్లో ఎప్పుడు ఎలా చేయను అని చెప్పా. రెండు మా మదర్ త్రూఅవుట్ కలిసి ఉంటుంది, ఆ రెండే నేను చెప్పింది. ఇంకేం లేదు. ఎనీ ఎనీ డ్రీమ్ గర్ల్?
ఎవరు మీ క్రష్ చెప్పండి సార్? పోనీ అమ్మాయి హీరోయిన్ చెప్పారు. ఏ హీరోయిన్ చెప్పండి చెప్పండి చెప్పారు. అనుష్క గారా? అనుష్క గారి ఫ్యాన్. ఎవరో మలయాళం హీరోయిన్ ఒక అమ్మాయి చెప్పారు, అమ్మాయితో వర్క్ చేయ బాగుంటుంది అని అన్నారు. నాకు గుర్తురావట్లేదు. మీరు అన్నారు అప్పుడు హీరోయిన్ ఎవరో వర్క్ చేయ అంటే వర్క్ వైజ్ అమ్మాయి యాక్టింగ్ ఏదో అన్నారు, నాకు గుర్తురాలి. లేకపోతే ఆ పేరే చెప్పేవాడి. గుర్తురావట్లేదు, గుర్తురాలి పేరు గుర్తు. లేకపోతే నేను అది పేరే చెప్పేవాడి అక్కని మలయాళం సినిమా అమ్మాయి గుర్తురావట్లేదు. ఇప్పుడు బాధపడుతున్నా అనవసరంగా సెంటర్ లో కూర్చున్నాను, కూర్చోవాల్సింది లేదా ఇటు కూర్చోవాల్సింది, ఇద్దరు సార్ నేను ఉన్నాను సార్. ఓకే డన్. సో మీకైతే ఎలాంటి అనుష్క గారు? ఓకే. సో ఆవిడ వచ్చి మళ్ళీ అంటే లైక్ విచ్ వన్ ఇస్ యువర్ ప్రాబబ్లీ మిస్ షెట్టి పుల్ షెట్టి లాంటి కథ వస్తే అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనుష్క? రిక్వెస్ట్ నెక్స్ట్ టైం నుంచి ఏ యాంకర్ అయినా ఇక్కడ కూర్చుంటానంటే కూర్చోబెట్టక, ఇటే కూర్చోబెట్టండి. అసలు సార్ మీరు నిజం చెప్పండి, మీరు యాంకర్ అవుదాం అనుకోండి, బై మిస్టేక్ డైరెక్టర్ అయ్యారా? బై మిస్టేక్ ఏం కాదు, ఇదే అవుదామని వచ్చే ఉద్యోగం అనుకుని కూడా ఇదే అయ్యాం. అలెగ్జాండర్ కసోసియట్ డైరెక్టర్. స్టార్టింగ్ మంచి కథకి. ఓకే. సో మీకు అంటే లైక్ ఓకే ఓకే చలో లాస్ట్ మనకు ఆల్మోస్ట్ అయిపోయింది టైం కాబట్టి, ఎవరిని డైరెక్ట్ చేయాలని యువర్ డ్రీమ్ అంటే మన ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు? తారక్ అన్న. తారక్ గారు అంతే. మీరు చెప్పండి, ఇండస్ట్రీలో ఈ హీరోకి నేను యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేయాలి డెఫినెట్లీ. నాకు ఫస్ట్ ఫ్యాన్ బాయ్ అయింది రజనీకాంత్ గారికి అండి. రజనీకాంత్ గారికి, ఆయన కానీ కమలాసన్ గారు కానీ తారక్ అన్న కానీ అంటే వాళ్ళు పక్కన చిన్న రోల్ అని కూడా అలా పాసింగ్ షాట్ ఉన్నా నడుస్తా. ఓకే. సో బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇద్దరికి క్వశ్చన్. సో బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్ లో నటించాలనుకుంటారు? మీరు ఎవరి బయోపిక్ జనాలకి తెలియాలనుకుంటారు? ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ నాకు ఎందుకో సంగీతం శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. ఐ ప్రాబబ్లీ ఆయన బయోపిక్ మైట్ బి ఇంట్రెస్టింగ్ ఐ థింక్. మీరు? నేను ఐ డోంట్ నో అండి. సో మంచి హైట్ వెయిట్ కట్ అవుట్ స్పోర్ట్స్ డ్రామాస్ చాలా బాగుంటాయి. అదే అదే ఆలోచిస్తున్నా ఎవరున్నారు అని. సమ్ ఏమన్నా యూనో అంటే కలవ కష్టం కానీ ప్రభుదేవ గారితో తర్వాత అంటే కథ కూడా చేసింది కదండి నాన్న. ఓకే. మా విద్యావాసుల అహం, ఈ అహం ఇక్కడతో ఎండ్ అవుతుందా ఇంకా? ప్రస్తుతానికి అయితే ఏమి సిక్వెల్ ప్రిక్వెల్ ఏం లేవు, అదే క్లీన్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ లాగా. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు తొందరలో తారకతో చేయాలి అండ్ మీరు కూడా తొందరలో మంచి యాంటాగనిస్ట్ క్యారెక్టర్ తో కనిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ బై మిస్టేక్ సార్ నేను అడగ మర్చిపోయాను అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఒక ఆర్కల్ ఒక షో కంప్లీట్ అయింది, సో దట్ విల్ కమ్ అవుట్ సమ్ టైమ్ ఇన్ జూన్. ఆర్కా మీడియాలో ఒక వెబ్ సిరీస్ వచ్చేసి హాట్స్టార్కి వస్తుంది, అది యక్షిణి అని, అది జూన్లో ఉంటుంది. అండ్ దెన్ ఒక వన్ ప్రాజెక్ట్ విత్ అర్జున్ దాస్యం అని బాక్సాలి ఇంకా డియర్ మేగా ప్రొడ్యూసర్తో ఒక విలేజ్ కామెడీ ఒకటి తిరుగుతుంది. అండ్ దెన్ ఇంకో ఫిల్మ్ సితారాలో అవుట్స్ అయింది ఇయర్. బిగ్ ప్రాజెక్ట్లో మీరు ఏమైనా ఉన్నారా అంటే లైక్ అప్కమింగ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవి వెయిట్ చేస్తున్నారు? లేదు లేదండి, వేరే యాక్టర్స్ దాంట్లో నేను ఏమైనా అసోసియేట్ అయ్యాను లేదు. మా విద్యావాసులు చూడండి అసలు ఎందుకు ఏంటి ఏం జరిగింది ఎలా అని తెలియాలంటే మే 17th అందరూ చూడండి అనమాట. సో డెఫినెట్లీ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్ సనింగ్ ఆఫ్.